Hello friends, welcome to my channel. Friends, manaki digital education and employment development ane 20 organization nunchi mottanga 430 ki paiga vacancies ki sambandhinchi notification vidalaindi. Indulo data entry operator post lu, assistant and technician tho paatu marikoni post lu unnai. Vitannitiki kuda 10 plus 2 ledha degree arhata unnatundi abhyarthulu apply cheskochu ani cheppesi mention chesaru. ఒక చిన్న రాత పరీక్ష ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం బెస్ట్ ఎడ్యుకేటర్స్ తోటి అన్అకాడమీలో రైల్వే ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డికి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. 22 ఫిబ్రవరి నుంచి వీటికి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. మీరు దీనికి సంబంధించి చేయాల్సిందల్లా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి మీరు ఇందులో సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఫీచర్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు, మీకు అవైలబిలిటీలోకి రావడం జరుగుతుంది. మీరు ఫస్ట్ 1 మంత్కి తీసుకోండి, నేను మీకు 1 మంత్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. 1 మంత్ తీసుకున్న తర్వాత మీకు నచ్చినట్లయితే ఆ పర్టికులర్ ఈ యొక్క ప్లస్ సబ్స్క్రిప్షన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ యొక్క కోడ్ని యూజ్ చేసి తీసుకున్నట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క కోడ్ని యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అలాగే కోడ్ కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి డిజిటల్ శిక్ష అండ్ రోజుగార్ వికాస్ సంస్థాన్ ఇండియా అనేటువంటి ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ నుంచి రావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడో రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 20 ఫిబ్రవరిగా మనకైతే ఇచ్చారు అప్లికేషన్ నోటిఫికేషన్లో. అయితే ఆ యొక్క 20 ఫిబ్రవరికి సంబంధించిన లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేస్తూ అఫీషియల్ సైట్లో మనకి ఇక్కడ ఒక స్క్రోలింగ్ అనేది రన్ అవుతుంది, చూడండి. ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ క్లోజ్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ విచ్ ఈజ్ 20 ఫిబ్రవరి 2021 హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ అప్ టు 11 మార్చ్ 2021 అండ్ ఫీ సబ్మిషన్ లాస్ట్ డేట్ అప్ టు 13 మార్చ్ 2021 అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో 20th నుంచి 11th మార్చ్ వరకు ఎక్స్టెండ్ చేశారు అప్లికేషన్ పెట్టుకోవడానికి. అలాగే ఫీ సబ్మిషన్కి సంబంధించి వచ్చేసి 13th మార్చ్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, వీ హియర్ బై కన్ఫర్మ్ దట్ దిస్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ జెన్యున్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ యాజ్ పబ్లిష్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ డేటెడ్ 31/20/21 అని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క డౌన్లోడ్ లింక్ ఇక్కడ ఉంది, అప్లై చేసుకోవడానికి సంబంధించిన లింక్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. దీనిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క డిజిటల్ శిక్ష అండ్ రోజుగార్ వికాస సంస్థానికి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనేది కంబైన్డ్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. మనకి మార్చి 11th వరకు డేట్ అయితే ఉంది. సో ఈ డేట్ని మనం ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది, 20th ఫిబ్రవరి అనేది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్రెంటిస్షిప్ పోర్టల్కి సంబంధించి మనకి ఇక్కడ ఈ యొక్క వచ్చినటువంటి వేకెన్సీస్ అండ్ జాబ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు 433 పోస్టులు ఉన్నాయి. ఈ 433 పోస్టుల్లో మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టులు 168 ఉన్నాయి. కేటగిరీల వారీగా ఎవరికెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూసుకోవచ్చు. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్కి 10+2 పాస్ అయ్యి అలాగే కంప్యూటర్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 10+2 పాస్ అయ్యి అలాగే ఏదైనా డిప్లొమా కంప్యూటర్ కోర్స్, ఓకే, కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించిన డిప్లొమా కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి వెబ్ డిజైనర్కి సంబంధించి 15 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ టెక్నికల్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసినటువంటి వాళ్ళు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసినా లేదా ఎలక్ట్రానిక్స్ చేసినా లేదా ఎంసీఏ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. తర్వాత కంటెంట్ రైటర్కి సంబంధించి 165 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి 10+2 పాస్ అయ్యి డిప్లొమా ఇన్ ఎనీ కంప్యూటర్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్కి సంబంధించి 46 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి కంప్యూటర్ కోర్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి 39 వేకెన్సీస్ ఉన్నాయి. 10+2 పాస్ అయ్యి కంప్యూటర్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే యూఆర్ క్యాండిడేట్స్కి 217 వేకెన్సీస్ ఉన్నాయి.
తర్వాత చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 39, ఎస్సీ క్యాండిడేట్స్కి 46, ఎస్టీ క్యాండిడేట్స్కి 20, ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి 111 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తంగా 433 వేకెన్సీస్ అనేవి 10+2 లేదా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా మనకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇవి వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 35 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. పేమెంట్ అనేది మీకు యాజ్ పర్ అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం మీకు పేమెంట్ అనేది 11,500 నుంచి 19,200 వరకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది మీకు స్టైఫెండ్ రూపంలో ఇస్తారనమాట శాలరీ అనేది. ఓకే, సో అప్రెంటిస్షిప్ చేసే వాళ్ళకి నెలకి ఇక్కడ 11,500 నుంచి 19,200 వరకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి. యూఆర్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 550 రూపాయలు ఫీ అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్సీ క్యాండిడేట్స్ 400 రూపాయలు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే దీనికి సంబంధించి అప్లికేషన్స్ని స్క్రూటినీ చేసిన తర్వాత వారికి ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేయబడినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించి ఒక ఎగ్జామినేషన్ అయితే పెడతారు, అందులో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పేపర్ ఈ విధంగా ఉంటుంది. మొత్తం 200 మార్క్స్కి 90 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాలి. 80 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మొత్తం 4 టాపిక్స్ నుంచి 3 పార్ట్స్గా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వచ్చే నెల 11 వరకు మనకి సమయం అయితే ఉంది. సో అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి వారు దీనికి సంబంధించినటువంటి జాబ్స్కి, ఈ యొక్క అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేసుకోండి. సో ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అన్నమాట. ఇక్కడ అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ ఉంది. ఆ తర్వాత మీరు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి సంబంధించి కూడా లింక్ ఉంది. పేమెంట్ చేసుకోవడానికి, అలాగే అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవడానికి, అడ్మిట్ కార్డ్స్, అలాగే రిజల్ట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో మీరు అప్లికేషన్స్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. ఇంకా చేయని వాళ్ళు ఉంటే ఈ యొక్క అప్లై ఆన్లైన్పై క్లిక్ చేసి ఈ విధంగా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చూసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ అయితే సపరేట్గా పెట్టుకోవచ్చు అని ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సెకండరీ హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ లేదా గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నేచర్ ఆఫ్ జాబ్ వచ్చేసి ఫుల్ టైం అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 550 రూపాయలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 400, పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి 400 రూపాయలు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. వీటికి సంబంధించిన లాస్ట్ డేట్స్ ఏంటనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్, మీరు ఏ జాబ్కి అయితే మీకు క్వాలిఫికేషన్ ఉంటుందో అక్కడ మీరు ఇక్కడ పక్కన అప్లై నౌ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేసి మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ జాబ్కి సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీరు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ను కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్కడైతే మనకి వాటికి సంబంధించిన ఈ యొక్క సెంటర్స్ యొక్క లిస్ట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఈ జాబ్స్కి అప్లై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకైతే మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.